నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు పీతల కూర ఎలా వండుకోవాలో తెలుసుకున్నాం. అయితే ముందుగా మీరు పీతల్ని తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి. ఇలా మంచిగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అంటే ఇది మనం చేసుకోవడానికి లేదు కానీ వాళ్ళని కట్ చేసి చేయమంటే వాళ్ళు ఇచ్చేస్తారు. బాగా మనం కూడా ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసేసి ఉప్పు పసుపు వేసేసి క్లీన్గా నీట్గా చేసి సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట. పీతలు ఎలా ఉన్నాయో చూసారా? ఇలా చిన్న పీతలు తెచ్చుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది, పెద్ద పీతలు టేస్టీగా ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా పీతలు తెచ్చుకున్నప్పుడు చిన్న పీతలు తెచ్చుకోండి. దీనికి ఉల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీలో ముక్కలు వేసేసి ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయండి, అల్లం ముక్క కొద్దిగా తక్కువ వేసుకోండి. వేసేసేసుకుని మెత్తటి ఇలా పేస్ట్ లాగా చేసేసుకుని సిద్ధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలాంటి బరక బరకగా ఉండాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదన్నమాట. తర్వాత ఒక టమాటా, రెండు టమాటాలు లేని ముక్కలు కట్ చేసుకోండి. కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు నూనె వేసుకోండి ప్యాన్లో. నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర, హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి. తర్వాత మెంతులు వేయండి. ఒక అర స్పూన్ మెంతులు వేయడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ రెండు వేగిన తర్వాత పక్కన వేడి నీళ్ళలో పెద్ద నిమ్మకాయ సైడ్ చింతపండుని నానబెట్టుకుని అలా పెట్టుకోండి, రసం తీసుకోవాలి. ఇలా పెద్ద నిమ్మకాయ చింతపండు వేసి కరెక్ట్గా సరిపోతుంది పీతలు. తర్వాత ఇప్పుడు అవి వేగినప్పుడు తర్వాత కరివేపాకులు కూడా వేసేసేయాలి. ఒక చిట్టుపట్టలు ఆడిపోతాయి. అయితే తర్వాత ఈ కరివేపాకులు కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ అది వేసేసుకోవాలన్నమాట. శుభ్రంగా వేసేసుకోండి. ఇది బాగా వేగాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటేనే కూర టేస్టీగా ఉంటుందన్నమాట మీకు. అలాగా నూనె కూడా ఎక్కువ వేసుకోండి దీంట్లో. నూనె ఎక్కువ వేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. బాగా నూనె వేసుకోండి. నూనె వేసుకుంటే మీరు రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటివి వాడుకుంటే మంచిదే. నూనె కూడా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా పల్లీ నూనె కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె వాడండి, బాగుంటుంది. తర్వాత పీతలు శుభ్రం చేసుకుని పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి పక్కన, అవి తీసుకోండి. అందులో ఇంకేమైనా ముళ్ళులు గిల్లు ఉంటే ఏరేసేసి మంచి నీట్గా అలా పెట్టేసుకోండి అనమాట. పీతల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఏవుతున్నాయి చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అట్లాగా మనము టమాటాలు వేసేసేయాలన్నమాట. టమాటాలు వేసేసేసి అలా అంటే ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం టమాటాలు వేసేసి సేపు పెట్టుకోవాలి. టమాటాలను కూడా కొద్దిగా వేగాలన్నమాట. అంటే టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగింది కదా, టమాటాలు వేస్తాం, అలా వేపేసేయండి. మొత్తం టమాటాలు మగ్గిపోతున్నాయి చూడండి. పచ్చిమిరపకాయలు కూడా వేయాలి దీంట్లో. పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా మధ్యలో కట్ చేసేసేయాలి. తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత పీతలని వేసేసేయాలి అన్నమాట. ఫస్ట్ ఉప్పు, కారాలు, పసుపులు వేయకూడదు, తర్వాత వేసుకోవాలి. ఫస్టే వేస్తే టేస్ట్ ఉండదు కూర. కాబట్టి పీతలు వేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారాలు వేసుకోవాలి. ఇప్పుడు పీతలు అన్నీ వేసేసుకోవాలి, అన్నీ ఒకసారి వండేసుకుని ఫ్రెష్గా వండుకుంటే తింటేనే మంచిది. నిల్వ చేసుకుని పీతలు తిన్నారంటే అస్సలు టేస్ట్ ఉండదు, బాగోదు. ఫ్రెష్గా పీతలు వండుకుని తినాలి. పీతలైనా రొయ్యలైనా ఫ్రెష్గానే వండుకుని తినాలి. దాంట్లో పోషక విలువలు కూడా తగ్గకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నారంటే మాత్రం వేస్ట్ అన్నమాట. దాంట్లో ప్రోటీన్ తగ్గిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది ప్రోటీన్. కాబట్టి ఇలా ఫ్రెష్గా తెచ్చుకోండి, మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆ రోజు వండేసుకోండి, లేదంటే సాయంత్రం వండుకోండి. కానీ నెక్స్ట్ డే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటే టేస్ట్ అస్సలు ఉండదు. ఏదో రెస్టారెంట్లో సప్పగా ఉంటుంది, అలా ఉంటుంది. తర్వాత దీనిపైన కారం, 4 స్పూన్ల కారం, పసుపు, ఉప్పు. ఉప్పు ముందు మనం కలిపేసుకున్నా చూసి వేసుకోండి. మళ్ళీ ఉప్పు ఆ విధంగా కారం వేసేసండి. మొత్తం ఇవన్నీ వీటికి పట్టేటట్టు మనం కలిపేసుకోవాలన్నమాట. 1 స్పూన్ పసుపు వేసాము, ఉప్పు కూడా చూసి వేసేసుకోండి. ఇప్పుడే మళ్ళీ తర్వాత ఉప్పు వేస్తే మళ్ళీ పట్టదు కాబట్టి ఉప్పు కూడా ఎంత మీరు ముందు వేసుంటారు కదా దానికి తగ్గట్టుగా మీరు ఉప్పు సరి చేసుకుని వేసుకోండి. తగినంత ఉప్పు వేసేసుకోండి. తర్వాత వీటిని అన్నిటినీ పీతలకు బాగా పట్టేటట్టు గరిటెతోటి కలపండి.
ఈ విధంగా మీరు ప్రాసెస్ ఫాలో అయ్యారంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒక్క మొక్క కూడా వదలకుండా తినేస్తారు. చాలా టేస్టీగా కుదిరింది పీతల కూర. చాలా ఎమ్మీ ఎమ్మీగా తినేస్తాం మేమంతా. బాగా అట్లా కోట్ చేయండి, బాగా పట్టిట్టు చేసి మగ్గబట్టాలి. అంటే పీతల్లో నీరు అనేది బయటకు వచ్చేయాలి అన్నమాట. నీరు బయటకు వచ్చేదాకా కూడా మనం ఉడికించేసేయాలి దీని మీద. చూడండి పీతల్లో ఇవన్నీ వచ్చేసిన తర్వాత ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒక స్పూన్ వేసేసుకోండి. గరం మసాలా వేస్తే కూర చెడిపోతుంది కాబట్టి గరం మసాలా అస్సలు వేయకండి స్టార్టింగ్లో. అయితే ధనియాలు జీలకర్ర పొడి చాలు. ఇక మరీ గరం మసాలా వేస్తే గరం మసాలా వాసన వచ్చేస్తుంది కూర అంతా. ఎక్కువ గరం మసాలాలు తినకూడదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకని గరం మసాలాలు ఎక్కువ వేసుకున్నారంటే కూర టేస్ట్ పోతుంది, మసాలా వాసన అదో రకం స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ పీతల్లో వండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకున్నా కూడా చింతపులుసుని కూడా వేసేసుకోవాలన్నమాట. మీకు పులుసుకు తగ్గట్టుగా మేము పెద్ద నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇందాక, ఆ చింతపులుసుని కూడా వేసేసుకోండి శుభ్రంగా. చింతపులుసు కూడా వేసేసుకోవాలి. బాగా ఉడకనివ్వండి, పీతలు బాగా ఉడికితేనే మంచిగా ఉంటుంది. తర్వాత మిగతా చింతపండు రసం అంతా పిండేసేసుకోవాలి. దాంట్లో పిండేసేసుకుని మరీ పులుసు ఎక్కువ చింతపండు ఎక్కువ వేసుకున్నా పుల్ల పుల్లగా అయిపోద్ది కూర. కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది మీకు, లేదంటే చింతపండు రసం తాగినట్టు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పీతల్ని కొంచెం దాంట్లో మునిటట్టు కలిపి అట్టేట్టు కొంచెం కదిపిన తర్వాత మీరు కొద్దిగా నీళ్ళు వేసి, మీకు అంటే జ్యూసీ జ్యూసీ కావాలా చిక్క కావాలి దాన్ని బట్టి నీళ్ళు వేసుకోండి. తర్వాత అన్ని ఉప్పు అన్నీ అడ్జస్ట్ అయినా చూసుకోండి, కారాలు మిరియాలు ఇవన్నీ. తర్వాత మిరియాలు అంటే కారం ఎక్కువ తక్కువ అన్నది. అయితే నీళ్ళు చూసుకుని వేసుకోండి. ఎలా ఉడకాలి కాబట్టి దగ్గరకు వచ్చారు కొంచెం నీళ్ళు వేసుకోండి, ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి. శుభ్రంగా మంచిగా మెత్తగా ఉడికితేనే టేస్టీ బాగుంటుంది. తర్వాత పైన మూతెట్టేసి ఉడకబెట్టేసేయండి. బాగా లో ఫ్లేమ్ మీద వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. లో టు మీడియమే, హై ఫ్లేమ్ మీద వండుకున్నారంటే పీత లోపల ఉడకదు, కూర కూడా సరిగ్గా ఉండదు అన్నమాట. చూడండి కొత్త కొత్తలాడితే ఎంత బాగుందంటే గుమగుమలాడే సువాసన వచ్చేసింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. పీతలు భయపడతారు కానీ పీతలు బయట వాళ్ళని ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని చేసేయమంటే శుభ్రంగా చేసి చేస్తారు. మనం వండుకుని వండుకోవడం ఇది చాలా ఈజీగా వండేసుకోవచ్చు. భయపడతారు కానీ చాలా ఈజీ, చాలా సులభం పీతలు వండుకోవడం. చేపల కన్నా పీతలు వండుకోవడమే చాలా ఈజీ. చేపలు ఇంకా తోముకుని చేసుకోవాలి, అర్థమైందా? చేపలు ట్రై చేయండి, పీతల కూర తినండి. నెలకు ఒకసారి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోటీను, కాల్షియం, విటమిన్స్, ట్రేజ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా బాడీకి అంది. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు పీతలు తింటే. కాబట్టి సీ ఫుడ్స్ నెలకి 2-3 సార్లు అయినా తినాలి. చేపలు, పీతలు, రొయ్యలు ఇలా ప్రతి ఒక్కటి. చూసారు కదా గుమగుమలాడుతూ ఎంత అదిరిపోతుందో కూర. లాస్ట్లో కొత్తిమీర వేసేసి కాసేపు అంటే ఒక అరగంట పాటు మూత అలా పెట్టేసి ఉంచితే పీతలకి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ రోజు మీరు తెలుసుకోవాలి, నా బ్లాగ్స్ చూడాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇట్లా మేము ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పీతల కూర రెడీ అయిపోయింది చూడండి, గుమగుమలాడే పీతల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదండి ఈరోజు పీతల కూర గుమగుమలాడే వేడి వేడి పీతల కూరతో మనం అంటే కొద్దిసేపు చల్లారిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వేడి చేసుకుని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పీతల కూర మీరు కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చేసుకోండి, ఇదే ప్రాసెస్ ఫాలో అయితే
మీ చక్కటి టేస్టీ పీతల కూర మీ సొంతం అయిపోతుంది. థ్యాంక్ యూ.